హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం పదక్రమలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం కురుప్రోలు గ్రామం దగ్గర ఉండి ఉంది ప్రస్తుతం ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ఈ ల్యాండ్ నందు జీడి వ్యవసాయం చేస్తున్నారు జీడి మామిడి వ్యవసాయం చేస్తున్నారు ఈ పూత పిందె దశలో ప్రస్తుతం ఉండి ఉంది దీంట్లో ఏ విధమైన బోర్వెల్స్ అయితే లేవు కానీ ఈ ల్యాండ్ నందు వ్యవసాయం అంతా వర్షాధారంగానే ఉంటుంది ఈ ల్యాండ్లోకి వెళ్ళడానికి ఎలాంటి రోడ్డు మార్గం అయితే లేదు అయితే పవర్ కనెక్షన్ దగ్గరలోనే ఉంది ఒకవేళ బోర్వెల్ వేసి పవర్ కనెక్షన్ ద్వారా ఇంజన్స్ పెట్టుకొని చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ కలిగిన రైతు వెంటనే అమ్మదలిసి మన యొక్క ఛానల్ సంప్రదించడం జరిగింది ఈ ల్యాండ్ యొక్క ధర రికార్డ్స్ మొదలకు పూర్తి వివరముల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి అమ్మకాలు కొనుగోలు ఈ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్కు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రాపర్టీ అమ్మకం దారులకు గమనిక మీరు ఏదైనా వ్యవసాయ భూమిని తక్కువ ధరకు అమ్మదలిచినట్లయితే వెంటనే ల్యాండ్ వీడియోతో పాటు ల్యాండ్ మొత్తం డీటెయిల్స్ మాకు మెయిల్ ద్వారా పంపండి అదేవిధంగా మీరు ఏజెంట్ అయిన ఉండి మీకు తెలిసిన సమాచారం అనగా భూమి అమ్మకం సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉన్నట్లయితే వీడియోతో పాటు మొత్తం పూర్తి వివరములు మాకు మెయిల్ ద్వారా తెలపగలరు ఇక ఈ ల్యాండ్ యొక్క బయర్స్కు గమనిక మీరు ఏదైనా వ్యవసాయ భూమిని కొనదాల్సినట్లయితే మీ యొక్క అవస్థలను బట్టి అంటే ఏ విధంగా ల్యాండ్ ఉండాలి ఏంటి ఇలాంటివన్నీ కూడాను మాకు మెయిల్ ద్వారా తెలపండి ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్ తహసీల్దార్ వారి కార్యాలయం రికార్డ్స్ అయిన అడెంగల్ వన్ బిఆర్ఓర్ రికార్డ్స్ నందు మనం చూసిన ఈ ప్రాపర్టీ యొక్క రైతుల యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేసి ఉన్నవి ఇటీవల తీసుకునబడినటువంటి ఈ పాస్బుక్ కలిగి ఉన్నారు ఈ ల్యాండ్ మొత్తం సర్వే చేయించి అందులో కూడా నిర్ణయించబడి ఉన్నవి ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డైట్లు కలిగిన ప్రాపర్టీగా ఉండి ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ల్యాండ్గా ఉంది రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అనగా పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన ట్వంటీ టూ ఏ లిస్ట్ నందు మనం చూస్తున్న ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క ప్రొపిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అనగా నిషేధించబడినటువంటి వ్యవసాయ భూముల జాబితాలో కూడాను మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు మూడవదిగా ఈసీ మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి అయితే ఈసీ నందు ఏ విధమైన మోడ్కేజ్ కానీ అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ చాలా క్లియర్గా ఉంది నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెవెన్యూ వారి నుండి తీసుకున్నటువంటి ఈ పట్టదారు పాస్బుక్ లింక్ డాక్యుమెంట్స్తో పాటు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి ఇక ఐదవదిగా ప్రైస్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ యొక్క ఒక ఎకరొందరను మూడు లక్షల రూపాయలుగా చెప్పుచున్నారు అయితే కార్డ్ వాల్యూ నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా ఉండి ఉంది ఫ్రెండ్స్ కార్డ్ వ్యాల్యూ కంటే మార్కెట్ వ్యాల్యూ తక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదారులకు మంచి అవకాశం ఇది కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయదాల్సిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కాంటాక్ట్ నెంబర్తో సహా మెయిల్ చేయగలరు మా మెయిల్ ఐడి ప్రాపర్టీ ప్రమోషన్ నైంటీ నైన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఈ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అమ్మకాలు కొనుగోలు ఇన్ఫర్మేషన్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ